హాయ్, వెల్కమ్ టు విలేజ్ సేస్ కుకింగ్. ఈరోజు చేపల కూర చేశాను, చాలా బాగుంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు నేను 1.5 కిలో చేప తీసుకున్నాను. ఇది చాలా మంచి రుచిగా ఉంది. కానీ చేపలను తీసుకున్నప్పుడు మాత్రం మనం నీట్గా కడుక్కోవాలి. ఎంత బాగా అంటే అంత బాగా, లోపల కానీ పైన కానీ అంతా. ఓకేనా? ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసి ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ వేద్దాం. ఇవి రెండు వేసిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే కొద్దిగా నూనె, అంటే 1 స్పూన్ మందం సరిపోతుంది. ఈ 3 వేసిన తర్వాత ఈ పసుపు, సాల్ట్, నూనె ఈ 3 వేసి మనం బాగా కలుపుకోవాలి. ఈ ముక్కల మొత్తానికి కూడా అంటే బాగా అంటే బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా రాకి రాకైనా సరే కొంచెం నూనె బొట్టు తక్కువ అయిందని అనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు, ఏమీ కాదు. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే మనం ప్రతి ఒక్క ముక్కకు కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడేమవుద్దంటే ఇది ఎలా చేయాలో చేశానో అర్థమవుద్ది. ఈ విధంగా కలిపినాక మూత పెట్టి 1/2 గంట సేపు దీన్ని బాగా నాననివ్వాలి. మరొక బౌల్ తీసుకునేసి కొంచెం జామకాయ అంత సైజు చింతపండు తీసుకునేసి ఈ విధంగా మొత్తం విడదీయాలి. గడ్డలాగుంటే తొందరగా నాందు. ఈ విధంగా విడదీసి నీళ్లు పోసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 10 నిమిషాలు బాగా దీన్ని నాననివ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక జాలి పెట్టుకుందాం. జాలి పెట్టిన దాని మీద మీడియం సైజు 6 ఉల్లిగడ్డల్ని దాని మీద పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా నలువైపుల నల్లగా అయ్యేదాకా బాగా కాలనివ్వాలి ఈ టైప్. ఓకేనా? కాలిన తర్వాత తీసి అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇవి ఏంటంటే పూర్తిగా మాడనివ్వకూడదు, హై ఫ్లేమ్లో పెడితే మాడద్ది. ఈ టైప్లో మనకి కావాలి. ఈ టైప్లో వచ్చినాక తీసి పక్కన పెట్టేసి వీటి మీద అంటే కొద్దిగా చల్లారనిస్తే బాగుంటుంది. చల్లారనిచ్చి వీటి మీద ఉన్న తోలు, ఈ నలుపు మొత్తం తీసేసుకుందాం. ఈ నలుపు మొత్తం ఏంటంటే అంటే కొద్దిగా ఉంటే ఏం కాదు, పూర్తి ఈ టైప్లో తీసేసుకునేసి ఒక చెక్క మీద మనం కట్ చేసుకోవాలి. అంటే 1 గడ్డను వచ్చేసి 4 భాగాలు కట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా ముందు వెనక ఏంటంటే మొదలు కొస కొద్దిగా కట్ చేసేసి 4 భాగాలు కట్ చేసుకుంటే సరిపోద్ది అన్నట్టు. ఈ విధంగా ఏంటంటే ఇది కొద్దిగా ఉడుకుద్ది, చూసారు కదా? ఈ ఉడికినప్పుడు ఆ రుచి భలే ఉంటుంది అన్నట్టు, అందుకనేసి ఈ టైప్లో. ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకునేసి అన్నీ మిక్సీ జారీలో వేసేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వీటిలో ఏంటంటే నీళ్లు పోసే అవసరం లేదు, ఎందుకంటే నీరు శాతం ఉంటుంది కాబట్టి. ఈ టైప్లో మనకి పేస్ట్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను మెంతులు, ఇవి రెండు వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అంటే అది కూడా 1/2 స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత మిరియాలు అది 1/2 స్పూన్ వేసేసి ఎండి కొబ్బరి 1/2 స్పూన్లు మనం వేసి, చెక్క 1 చిన్న ముక్క, లవంగాలు 4-5 ఇవి వేసాక 3 యాలకులు కూడా అందులో వేసి ఇవన్నింటిని కూడా మనం బాగా దోరగా వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మంచి దోరగా వేగిన తర్వాత అప్పుడు గసగసాలు కొద్దిగా లాస్ట్లో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు తీసి అవి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. గసగసాలు వేసినప్పుడు ఎక్కువ శాతం వేగకూడదు, మాడిపోతాయి. ఇప్పుడు అవన్నీ చల్లారినాక మిక్సీ జారీలో వేసేసి వీటిని మనం బాగా పొడిగొట్టి పెట్టుకోవాలి. ఈ టైప్లో పొడి తవ్వాలి. ఇది తీసి ఒక బౌల్లో వేసి వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండుని చూడండి, ఈ టైప్లో సూపర్గా నానింది. దీన్ని మనం ఏం చేద్దాం అంటే బాగా చిక్కగా వచ్చే విధంగా బాగా పిసుక్కుంటూ చిక్కగా రెడీ చేసుకోవాలి. ఇది పల్చగా ఉండకూడదు. ఈ టైప్లో ఒక జాలి పెట్టి ఒక బౌల్లోకి దీన్ని వంచుకుందాం. వంచుకునేసి కొద్దిగా మనం ఏం చేద్దామంటే చిక్కగా ఉంది కాబట్టి తొందరగా జల్లున రాలదు. చేత్తో ఈ టైప్లో కలబెట్టుకుంటూ మనం చిక్కగా రసాన్ని తీసుకోవాలి. తీసిన దాంట్లో 3 స్పూన్లు కారం వేసుకుందాం. వేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, ఇవి వేసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా కలుపుకోవాలి. ఇవేంటంటే ఉంటలు కట్టకుండా మనం బాగా కలుపుకోవాలి. కారం వేసినప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా ఉంటలు కడుతుంది కాబట్టి మనం ఉంటలు కట్టకుండా స్వీట్గా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ టైప్లో వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేద్దాం. అంటే 1-2 గంటల మందు సరిపోద్ది. వేసిన తర్వాత వేడెక్కనిచ్చి 2 ఎండుమిరపకాయలు వేసి, 4 రెమ్మలు కరివేపాకు వేసి, ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ని కూడా దాంట్లో వేసేద్దాం. అంటే కాల్చి గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూను అలా వేసి ఇప్పుడు మనం వీటిని కలుపుతూ పచ్చివాసన పోయేదాకా బాగా
వేగనివ్వాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన ఈ చింతపండు పులుసు ఉంది కదా, చింతపండు కారం ఇవన్నీ ఆ పులుసుని దీంట్లో పోసేద్దాం. పోసి ఇప్పుడు మనం దీన్ని కలుపుతూ బాగా మరగనివ్వాలి. అంటే ఎట్లా అంటే తుక 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 అంటే ఉడికేటట్టు మరగనివ్వాలి. ఆ టైప్లో మరిగితే దీనికి మంచి రుచి వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఈ టైప్లో ఒక కనీసం అంటే ఒక 3-4 నిమిషాల సేపు ఈ టైప్లో ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతుంటే ఆ స్మెల్ వస్తుంది, భలే ఉంటుంది అన్నట్టు. ఒక్కసారి ఆస్వాదిస్తే తప్ప ఈ స్మెల్ అర్థం కాదు, చాలా మంచి కమ్మగా ఉంటుంది అన్నట్టు. ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసి రుచికి సరిపడ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని దాంట్లో వేసేసి ఈ మొత్తం కూడా బాగా కలిపి బాగా ఉడకనివ్వాలి. ఇది ఎంత బాగా ఉడుకుద్దో రుచి అంత మంచిగా వస్తుంది అన్నట్టు. కనీసం అంటే ఒక 6-7 నిమిషాలు ఉడకాలి. ఆ తర్వాత మనం ఊరబెట్టుకున్న చేపలను అందులో వేసేసి వీటిని కూడా ఏంటంటే మనం చేపలు ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువ శాతం కలబెట్టకూడదు. కలబెట్టకుండా మనం ఏం చేద్దామంటే పూర్తిగా చేపలు వేసిన తర్వాత ఈ టైప్లో తిప్పుకోవాలి. లైట్గా తిప్పిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే మూత పెట్టి దీన్ని బాగా ఒక 10 నిమిషాల సేపు అయితే ఉడకనివ్వాలి. ఈ పులుసులో చేపలు ఉడుకుతుంటే మూత ఉన్నప్పుడు కూడా స్మెల్ ఎలా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది అన్నట్టు. దీంట్లో పడ్డ మెటీరియల్ అలాంటివి చాలా మంచి రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ టైప్లో ఉడికినాక గెంటు పెట్టి కలబెట్టకుండా కొద్దిగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు. ఒకవేళ సాల్ట్ సరిపోకుండా కొత్తిమీర కావాలన్నా ఏది కావాలన్నా ఇదే టైం. ఈ టైప్లో ఒక్కసారి చేసి చూడండి, దేంట్లోకైనా సూపర్ రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం.